వెతకలేని సంపద. ఆయన కుమారుడు మన ఈ మొత్తం ఇది కూడా మన ఈ కార్యక్రమానికి బ్యాక్ బోన్ లాగా ఉండి మొత్తం ఈ కార్యక్రమాన్ని అనుగుణించి అంత దేవనైదు ఉండి నడిపిస్తున్న వ్యక్తి సత్యనారాయణ గారు, గూడూరు సత్యనారాయణ గారు, గూడూరు ప్రసాదరావు గారు. గూడూరు సత్యనారాయణ గారు, గూడూరు ప్రసాదరావు గారు, గూడూరు రామారావు గారు, వాళ్ళు సత్యనారాయణ గారు ఈ సభనుద్దేశించి ముఖ్య ప్రసంగం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఎటువంటిది మా నాన్నగారు ఉన్నప్పుడు చేయలేకపోయారు. మొత్తం దేశంలో ఉన్నటువంటి కమ్మ సంఘాలన్నిటికీ తిరిగి వెళ్ళడం కానీ అసలు గూడూరు రోడ్లు పట్టించుకోలే. ఎందుకు అంటే మాకు ఈ పూర్వీకులంతా కూడా ఇక్కడ ఉంటాం. మేము తక్కువ ఫ్యామిలీస్ హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఆ నైజాం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళిపోయి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ అందరూ అక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయాం కదా. దానివల్ల మాకు అసలు మూలాల్లో తక్కువ పరిచయాలు అయిపోయాయి. ఎస్పెషల్లీ మా వరకు అయితే మా పిల్లలు కానీ అసలు తెలియదు. మా తమ్ముళ్ళకి వాళ్ళకి కొంచెం కొంచెం ఎవళ్ళు ఏ ఊళ్ళు రెండు మూడు ఊళ్ళు కొంతవరకు, తర్వాత మా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడం, కొంతమంది కలవడం, దీనివల్ల మాకు ఇక్కడ కాంటాక్ట్స్ తక్కువైపోయి అసలు ఈ గూడూరు వారు ఈ కంచాల కోతరికులు ఎక్కడ ఉన్నారో మాకు అసలు ఐడియా లేదు. అదృష్టం కొద్దీ ప్రభాకరు, కోటేశ్వరరావు వీళ్ళందరూ, శివాజీ వీళ్ళందరూ మొత్తానికి రెండు మూడు సార్లు మా దగ్గరికి రావడంతో కొంత ఆత్మీయత పెరిగి దీన్ని ఎట్లా పెంచాలి, అసలు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, సగం మంది పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి కొంచెం తేలిక వద్దు, మనకి అందరినీ కలుపుకోవడానికి ఒక అవకాశం వస్తుంది అని చెప్పి తగ్గదా ఇదంతా కూడా నెల రోజుల లోపలే ఇదంతా ఈ కార్యక్రమం ఒక అవగాహన తీసుకురావడం జరిగింది. దీనికి మీరందరూ కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే ఇంకా కొంచెం దగ్గర అయితే ఇంకొచ్చేవాళ్ళు అని మన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఇది ఒకటే కాదు కదా, ఇది మొదటిది. ఇటువంటి ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. మనం కాదు, మన తర్వాత వాళ్ళు, పిల్లలు, మనవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే రాబోయే తరాలకు కూడా మన వాళ్ళు ఒక దగ్గర ఒక మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది అనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. ప్రభాకర్ కానీ వీళ్ళంతా కృషి, ఎంత కృషి చేశారంటే నా దగ్గరకు వచ్చినప్పుడు 50-60 ఫ్యామిలీస్ వరకే కొంతవరకు రికార్డ్ అయింది. ఈ 1 మంత్లో మాత్రం అందరూ బాగా కృషి చేశారు, మంచి ఉత్సాహంగా తిరిగారు వాళ్ళందరూ. అయితే మేము అనుకున్నది ఇంత తొందరగా ఈ కార్యక్రమం చేయాలని మేమైతే అనుకోలేదు. ఆ రోజు చూసాయిగా ప్రభాకర్, కోటేశ్వరరావు వీళ్ళు అన్నారు, సార్ ఈ పండగలకి మన వాళ్ళందరూ ఊళ్ళకి వస్తారు కదా, ఆ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరైనా వచ్చిన గెట్ టుగెదర్ మాధురి అనే అమ్మాయి ఆర్గనైజ్ చేస్తానంట ఉంది, మనం అక్కడికి వెళ్దాము, మీరు వస్తే బాగుండు అని అన్నారు. సరే మీ ప్రయత్నం అయినా చేయండి. నేనైతే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మనం వెనకుండి మనం చేయగలిగి చేయాలి, కానీ వాళ్ళు చేసేవాళ్ళని నిరుత్సాహపరచకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు కూడా చెప్పాను, ఎంతమందిని పిలిస్తే అంతే వెళ్తాం, ఎంతమంది రాగలిగితే అంతే వస్తాం, మాకు అది జరగలేదు ఇది జరగలేదు అనేది ఎవ్వళ్ళు అన్నారు. 10 మంది ఒక దగ్గర కలిస్తే అరే మా ఊళ్ళో ఉన్నారు ఇంతమంది, మా ఊళ్ళో ఉన్నారు, అరే ఈ ప్రోగ్రామ్ మా ఊళ్ళో పెడితే ఇంకా కొంతమంది మాకు అందరికీ ఉపయోగపడేది అనే ఉద్దేశంతో చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. అది ఇవాళ కొత్త కాదు కదా, ఈ నెమ్మది చేద్దాం, ఎంతమంది మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు. దీనికి నాంది ఏంటంటే ఎందుకు మనం ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం అనే దాని మీద కొంచెం ఆలోచన చేసుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు వేరే వాళ్ళు గుర్తుకున్న వాళ్ళు చేశారు, మండ వాళ్ళు చేశారు, వేరే వాళ్ళు చాలామంది కూడా చేస్తున్నారు. 6-7 సంవత్సరాలు ఇప్పుడు మండ వాళ్ళది వాళ్ళు 7వ సారి అనుకోండి వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం, వాళ్ళ విజయవాడలో 2000 మందితో కలిసి ఏదో చేస్తున్నారు. అయితే పెద్దదైనప్పుడు ఏమవుతుంది, ఇవాళ మా మరదలాళ్ళు చెప్తున్నారు విజయవాడలో, పెద్దదైనాక ఏమవుతుందంటే వెళ్తాం భోజనం చేయడం రావటమే కానీ
దానికి తగినట్టు మనం ఏమీ చేయలేకపోతున్నామనే కొంచెం అసంతృప్తి అయితే ఉంది. అయితే మన కురాళ్ళు ఏమంటే వాళ్ళు మొదటి నుంచి కూడా మన పిల్లలకి గైడెన్స్ కావాలి, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడైనా ఉంటే మనకి ఎవరి చేతనైతే వాళ్ళకి కొంత మనం మాట చెప్పడం కానీ ఏదైనా సరే ఒక బాట చూపించడానికి ఎవడెవడో పెద్దవాళ్ళు ఉంటే మన వాళ్ళు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగిందండి. దీనివల్ల మనం ఉద్యోగాలు ఇప్పించలేకపోవచ్చు కానీ ఎవడైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మనం మనది వీలైనంత వరకు మనం తోడ్పడదు. మన పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళకి ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఏ విధమైనటువంటి సహకారం చేయాలి అనే దాని మీద ఇంతమంది ఒకసారి ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే వీలైనంత వరకు దానికి రెస్పాండ్ చేసి అందరం ఒక ప్రయత్నం చేద్దాం. అది మన భావితరాలకి గూడూరు వంశీయులకి ఒక నాంది పలికినట్టు అవుద్ది మనం ఈ ప్లాట్ఫామ్. సరే ఇవాళ ఒక మా దగ్గర ఎంత ఒక 200 ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ మన దాంట్లో రిజిస్టర్ అయినాయి. ఇక నెక్స్ట్ నేను అనుకోవడం ఒక 500 మంది తేలిక 1 ఇయర్ లోపల మనం చేయగలుగుతామనే నమ్మకం అయితే నాకు ఉంది. చాలామంది ఇప్పుడు పటవట్లంగా వచ్చాయి కదా ఎవరో చెప్పారంట, అట్లా తెలుసుకుని కూడా మన వాళ్ళు ఇస్తున్నారు. అందుకని దాని గురించి మనం ఇంకా కొంచెం మనం దీన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే 500 ఫ్యామిలీస్ ఈజీగా వస్తాం. రాబోయే తరాలకి మనం మార్గదర్శకంగా ఉందాం. వీలైనంత వరకు ఎవరికి మాట సహాయం కానీ ఏదైనా సరే ఒక మార్గదర్శకంగా మనం ఉండాలి. గూడూరు వాళ్ళంతా కూడా ఉద్యోగాలు రీత్యా చిన్న ఉద్యోగాలైనా సరే చాలామంది నాకు ఎంత తృప్తి అనిపించిందంటే మన దగ్గర వచ్చిన కూరల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తున్నారు, ఎవరు వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేసుకుంటారు హైదరాబాద్ అంటే చాలా సంతోషం అనిపించింది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు తక్కువైనా కానీ మొత్తం అసలు మార్కెట్లో చూస్తే ఇప్పుడు లేవో మేమే ఎక్కడ చిన్న ఫ్యామిలీ ఎక్కడ అనుకున్నాం కానీ అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి డెంటల్ డాక్టర్ ఒక ఆయన వాళ్ళంతా ఇప్పుడు గూడూరు వెళ్ళిన సంగతి మాకు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఈసారి కనుక మనం మోటీ ఏదైనా పెట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది షార్ట్ నోటీస్ అవడం వలన ఇంత తొందరగా మేము చెప్తే కూడా వాళ్ళకి వాళ్ళకు పనులుండి రాలేకపోయారు. వాళ్ళు ఈ షెడ్యూల్లో కుదరలేదు. ఈసారి మాత్రం వాళ్ళందరూ వస్తామని ప్రామిస్ చేశారు. ఈ ఆర్గనైజర్స్ పిల్లలు బాగా సహకరించారు, బాగా చేశారు, కష్టపడ్డారు. వారం రోజులుగా అయితే రాత్రి వాళ్ళు ఒక యుద్ధ వాతావరణంలో రాత్రి వాళ్ళు ఇవాళ పొద్దున మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్ సాయంత్రం మీటింగ్ అని వీళ్ళందరూ కాన్ఫరెన్స్ కాల్స్ అని చేసి అందరినీ ఒక లైన్లో పెట్టినందుకు చాలా సంతోషం. మేము కమ సంఘంలో అక్కడ ప్రయత్నం చేసినప్పుడు కూడా మొదట్లో అమీర్పేటలో పెద్ద బిల్డింగ్ ఉండేది కాదు, అక్కడ ఒక ల్యాండ్ మాత్రం మన వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉన్న ఎస్ఆర్కా నుంచి నల్లమోతు ఆయన దేవశక్తి ఆయన పేరు మర్చిపోయాను, అత్తయ్య గారు కానీ మేమంతా ఒక ప్రయత్నం చేశాం. 2-3 అటెంప్ట్లు ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే దానికి ఫండ్ రైజింగ్ అనేది చాలా పెద్ద వ్యవహారం. అది రకరకాల 4-5 కోట్లు రైజ్ చేయాలంటే కష్టం అని అనుకున్నాం. ముందు చందాలకు వెళ్ళే తప్పుడు మేమేమన్నా అంటే నేనైతే ప్రొటెస్ట్ చేశా. ముందు మనం ఇప్పుడు 20 మంది కమిటీ మెంబర్లు ఉన్నాం, మనం మనిషి కింద వేసి ఇది మొదలు పెడదాం, పని మొదలు పెడదాం. పని చేయడానికి మన దగ్గర మా నాన్నగారు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా రిటైర్డ్ ఇంజనీర్స్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అపారం అనమాట. వాళ్ళు నగర్ చూసారు, అడ్డాన్ని చూశారు, శ్రీశైలం చూశారు, చిన్న చిన్న కెనడస్ అని చూశారు, ఎన్ని చేసిన వాళ్ళు వాళ్ళు శుభ్రంగా చేసి పెడతారనే ఉద్దేశంతో వేరే కాంట్రాక్టర్స్ కూడా ఇవ్వకుండా మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంట్లో ఆ రోజే కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నాం. ఇవో మనకున్న డిపాజిట్స్లో మన పిల్లవాళ్ళు కాకపోతే మనకు ఒక 60-70% మన వాళ్ళకి, అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ 20-30% కొంతవరకు హెల్ప్ చేయాలి మనం అనే దాని మీద స్కాలర్షిప్ అవన్నీ రేజ్ చేసాం. ఇప్పటికీ కూడా దాంట్లో ముక్కు సుడిగా పోతారు మన వాళ్ళు. ఎవరికైనా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కానీ ఏదైనా ఉంటే 100%
మెరిట్లో వస్తాను సీరియల్గా ఉంటేనే తప్పితే మనం కమిటీలో ఉన్నాం మనం చెప్తే ఇద్దాం ఇవన్నీ ఉండవు అక్కడ. అంత నీతిగా నిజాయితీగా మన వాళ్ళు చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖమ్మం జిల్లాలో కానీ వేరే ప్రతి జిల్లాలో కూడా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో ఎందుకు కర్నూలు వరకు కూడా చూస్తే రాంగోపాల్ చౌదరి దీని స్ఫూర్తి తీసుకొని కర్నూలులో కూడా ప్రయత్నం చేశారు. చాలా శ్రీశైలం చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళండి. మన వాళ్ళది సత్రాలు ఉన్నాయి, బ్రహ్మాండం ఉన్నాయి అనమాట. ఫైవ్ స్టార్ హోటల్తో ఉంటాయి. మీరేమి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీకు ఏమైనా రూపాయలు ఇవ్వండి లేకపోతే కూడా లేదు. అందరికీ నిత్యంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతారు. సో ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ద్వారా జరిగినాయి. రాబోయే కాలంలో కూడా మనమంతా షోల్డర్ టు షోల్డర్ భుజానికి భుజానికి మనం నలుగురం కలిసి ఒక కార్యక్రమం చేస్తే పబ్లిక్ చాలామంది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలి. మన జాతర సహకారం మనం చేద్దాం, ప్రోత్సాహం ఇద్దాం. ముందు ప్రోత్సాహం ఇచ్చి చాలామంది ఊళ్ళల్లోనే ఉన్నారు వాళ్ళ రైతులకి వాళ్ళకి ఈసారి ఇంకా రైతాంగానికి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్దాం మనం. వేరే ఊళ్ళల్లోకి వెళ్ళినా సరే అక్కడ మీటింగ్ పెడితే అక్కడ 100 మంది 200 మంది వచ్చినా పర్వాలేదు. వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అయితే మనం వస్తుంది కదా మన వెళ్తే. దీనికి మీరందరూ వచ్చినందుకు, మన పిల్లలు కష్టపడి పనిచేసినందుకు, అసలు ఈ మీటింగ్ ఇక్కడ పెట్టాలి అని ఆ మాదిరి అని అమ్మాయి అది ప్రపోజ్ చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఇప్పుడు పక్కనే ఉన్న పెనుమలి, గడపవరం, బాపట్ల, పెదవట్ల పూడి ఇట్లా అందరం వచ్చాం. ప్రసాద్ గారు మీకు పేరు రాసుకున్నాను. తర్వాత గూడూరు శివరామకృష్ణ గారు పార్టీ నుంచి పరిచయం. అట్లాగే గూడూరు శ్రీనివాస ప్రసాద్ అని బాంబేలో ఉంటాడు ఒక దగ్గర. తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు నాగకోటేశ్వరరావు ఫోన్ చేసి ఇట్లా ప్రభాకర్ గారు కర్నూలు నుంచి వస్తున్నారు, మొన్న వచ్చి వెళ్ళారు, కలిశారు మాకు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ సమావేశానికంటే ముందు జరిగినటువంటి సందర్భం ఇది. ఇట్లా కలిశారు, మనం అందరం కలిస్తే బాగుంటుంది గూడూరు వాళ్ళం అంటే సరే రమ్మనండి మాట్లాడడం బాగానే ఉంటుంది అని కొన్ని పేర్లు ఇచ్చి మొదలుపెట్టడం జరిగింది. ఆయన చెప్పారు కదా ఇంతకుముందు 15 మంది పేర్లతో నేను మొదలుపెట్టాను అనేది. కానీ నేను కొన్ని పేర్లు ఇచ్చాను వరుసనే. ఇక మా రామారావు గారు, మా అన్నయ్య గారు సత్యనారాయణ గారు ఇప్పుడు దాకా మాట్లాడినా ఆయన ఇక మొదలుపెట్టి అప్పటి నుంచి మొదలుపెడుతూ ఉంటే వీళ్ళందరికీ అనుమానం. మనం 100 మందిమే ఉన్నామేమో, గూడూరు వాళ్ళు 150 మంది ఉన్నారేమో అని ఒక అనుమానం. ఇది మనకి అంతు లేదు, ఇది ఎక్కడికో వెళ్ళిపోతాం మనం, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి స్లోగా తెలవాలి అందరికి, ఒకరికొకరికి తెలిస్తే కానీ ఇది మనం ముందుకెళ్ళడానికి కుదురుతుంది. అంటే ఇక రోజు రోజు యాడవుతూ ఉంటే 15 రోజులుగా చూస్తే ఇప్పుడు 200 మంది వచ్చారు. ఇప్పుడు ఇంకా చాలామంది తెలవాల్సిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు యాడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇందులో. కాబట్టి ఇది చాలా ఇప్పుడు మండవారు ఉన్నారు, 2000 మంది వచ్చారు అంటే మన దగ్గర కూడా అవుతారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి తెలవాలి స్లోగా, ఇది స్లో ప్రాసెస్ అన్నమాట. ఇక అప్పటి నుంచి రావటం, ప్రభాకరం అక్కడి నుంచి కర్నూలు నుంచి రావడం, వచ్చినప్పుడు మాట్లాడటం, ఇక ఒకసారి రెండుసార్లు మేము కలిసాం. కలిసిన తర్వాత వీళ్ళకి మోటివేషన్ బాగా పెరిగింది. అరే మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా బాగున్నారు అంటే, అరే మేము ఎంకరేజ్ చేయడం కాదు, చాలామంది ఉన్నారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎంతమంది లేరు తెలవక, ఒకళ్ళు తెలవక ఇదంతా కూడా మనం వెనకుండిపోయాము. కాబట్టి అది కలుపుకొని వచ్చారు. ఈ నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు ఉన్నారు, ఈ కోటేశ్వరరావు కానీ, ఇక్కడ ప్రభాకర్ కానీ, రామకృష్ణ కానీ, శివాజీ కానీ, మురళి కానీ, వీళ్ళు ఐదుగురు బాగా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు శివ అని, శశి అని, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తారు. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి మాట్లాడుకోవడం, మాట అన్నయ్య తమ్ముడు బాబాయ్ అతను మాట్లాడుకోవడం, అంతా మాకు ఎంత బాగా ఉత్సాహంగా అనిపించింది. ఇక అన్నయ్య గారు ఏమో దాన్ని తీసుకుని చాలా ముందుకి రోజు వీళ్ళతో రోజు కాన్ఫరెన్స్ పెట్టడం, మాట్లాడటం, వీళ్ళందరూ కూడా బాగా ఉత్సాహం. ఆయన నాకంటే కూడా నేను పేర్లు ఇచ్చి కూర్చున్నాను నేను. ఇక ఆయన మొదలుపెట్టి మా ఇంకొక అన్నయ్య రామారావు గారు, ఆయన బాంబే నుంచి రిటర్న్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటా ఉన్నారు ప్రస్తుతం. ఆయన వణుకూరు వాళ్ళని, ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని అందరినీ కలుపుకొని మాట్లాడి వాళ్ళకి చెప్పి టైం తీసుకొని చెప్పి యాడ్ చేయడం, దానివల్ల ఇప్పుడు 200 మంది అయ్యారనమాట. ఇది సరే అందరం కలుపుదాము, కలిసినప్పుడు చాలా సంతోషిస్తారు. తర్వాత ఒకరికొకరు ఉపయోగపడవచ్చు. మనం రేపొద్దున ఏదైనా అవసరం వస్తే, చిన్న అవసరం వస్తే కూడా ఈ ప్రభాకర్ చెప్తూ ఉంటే కొన్ని సందర్భాలు మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే దీనికి తెలిసి ఎవరో గూడూరు వారి ఇంట్లో ఎవరో చనిపోయారు. చనిపోతే అక్కడికి వెళ్తే ఆ గోత్రీకులు ఎవరు లేరు. అసలు భుజం పట్టేవాళ్ళు, గాడికి భుజం పట్టేవాళ్ళు కూడా లేకపోయారు.
ఇంత ఇట్లా ఉంది ఏంటి అని చెప్పేసి తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాడు తను. ఉండిపోయి దాన్ని మోటివేషన్గా తీసుకున్నట్టున్నాడు. బాగా మనసులో బాగా పాతుకుపోయింది అది. ఇట్లా కాదు కదా మనం గూడూరు వాళ్ళని కూడా కలపాలి అనేది తన మోటివేషన్ తప్ప. అందుకని ఇతను చాలా అభినందనీయుడు. తర్వాత ఈ నాగకోటేశ్వరం ఏంటంటే హైదరాబాద్లో ఉండి ఒక చార్టెడ్ అకౌంటెంట్, పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్లో పనిచేసి చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ బాగా ఇన్స్పిరేషన్, ఒకరికొకరు బాగా ఇన్స్పిరేషన్. దాని తర్వాత ఈ మురళి, వీళ్ళ అన్నయ్య, శివాజీ. శివాజీ వచ్చిన తర్వాత ఇక శివాజీ వచ్చిన తర్వాత ఇక ఆయన అంతా కంప్యూటర్ మ్యాన్. కంప్లీట్గా ల్యాప్టాప్ పెట్టుకుని మనం మాట్లాడుతూ ఉంటే వెంటనే కంప్యూటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పేర్లు మనం మాట్లాడుతూనే ఉన్నాం జూమ్ కాల్లో, అన్నీ టైప్ చేసేస్తూ ఉన్నాడు మొత్తం కూడా. అంటే బాగా స్పీడ్గా ఉంటాడు. ఇతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూరు, షాప్స్ ఏ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ ఏంటంటే అసలు ఏమీ ఆశించకుండా, ఏమీ లేకుండా మేము ఈ కమ్యూనిటీకి, ఈ గూడు వంశీయులకి మేము ఏదో చేయాలి అని ఎంత అభినందనీయం మనందరికి కూడా. ఇప్పుడు మేము అందరం దాదాపుగా నాకు 64 ఏళ్ళ వయసు, మరి ఈ కుర్రాళ్ళందరూ కూడా 40, 45, 35, 37 ఇటువంటి వాళ్ళు ఎంత తీసుకొని. ఇతను ఇంకో మాట ఏం చెప్పానంటే అది అందరికీ ఎవరు చెప్పలేదు, ఆయన కూడా చెప్పడు కూడా బహుశా. సార్ నేను ఇప్పుడు 46 ఏళ్ళ వయసు, నేను 52 ఏళ్ళ వయసు వరకు ఈ సాఫ్ట్వేర్ సీడ్ కంపెనీలో పనిచేస్తాను, తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఓన్లీ గూడూరు వాళ్ళకి మొత్తం కూడా తిరిగి వాళ్ళందరినీ ఎన్రోల్ చేయడానికి నేను ఈ కార్యక్రమం అంతా చేతిలో బోధన వేసుకుంటాను. అంత అంత డెడికేషన్ ఉంది ఈ కుర్రాళ్ళు. కాబట్టి ఎంత అభినందనీయుడు చూడండి. మాట్లాడకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే అతను నేను చేయాల్సిన గురించి అందరి ముందు చెప్పలేడు కదా, అతను చెప్పలేడు, అతని గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. కాబట్టి ఇంత డెడికేషన్తో, తర్వాత ఎవరో ఒక చార్టెడ్ అకౌంటెంట్ అమ్మాయి ఉంది హైదరాబాద్, పాపం ఆ అమ్మాయి కూడా రాలేకపోయింది అనుకుంటున్నాను, శ్రవంతి, శ్రవంతి చార్టెడ్ అకౌంటెంట్ అనమాట అమ్మాయి. ఆ అమ్మాయి కూడా కోటేశ్వర గైడెన్స్ పాపం. ఈయన కూడా చార్టెడ్ అకౌంటెంట్ కదా. వెళ్ళటం వీళ్ళిద్దరూ, వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఆమె ఈ కరోనాలో 47 ఏళ్ళ వయసులోనే భర్త కరోనా బారిన పడి చనిపోయారు, చిన్న వయసే. అయ్యా వాళ్ళు తలుచు తక్కువలేకపోయారు. మీరు వెళ్ళి వాళ్ళు కలిసి ఆమెకి ధైర్యం చెప్పడం, అమ్మ మేము ఉన్నామని చెప్పడం, కలవటం, అమ్మాయి ముందుకు వెళ్ళి అందరూ కలవడానికి కలవడం టైంలో భయపడిపోయి అయినా కూడా వీళ్ళు ధైర్యం చేసి చొరవ తీసుకొని వెళ్ళి కలవటం అంటే మరి చిన్న విషయం కూడా కాదు. ఏంటంటే ఇప్పుడు నాతో మాట్లాడినా కూడా, నేను కూడా కొంత ముందుకెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ పాపం చాలా నిదానంగా చాలా సాఫ్ట్గా మాట్లాడటం, అందరినీ మచ్చిగ చేసుకోవటం, లైన్లోకి తీసుకురావటం, ఎంత శ్రమ, ఎంత శ్రమ పడ్డారంటే ఈయన ఈయన భార్య అయితే మొత్తం గూడూరు కుటుంబ ఈ గురించి మొత్తం ఆవిడికి తెలుసు. ఇక్కడ వచ్చింది బయట కూర్చుంది, లోపల కూర్చుంది, ఎక్కడ కూర్చుంటుంది అంటే ఆ మొత్తం అసలు గూడూరు వంశం దాని గురించి అనేది ఎంత ఇంట్రెస్టెడ్గా. అలాగే మాధురి మొన్న ఒక రోజు మేము జూమ్ కాల్ పెడితే ఆ కాల్లో కాన్ఫరెన్స్ కాల్ కార్లో ఎక్కడి నుంచో వస్తూ ఉంది, అడావిడి అడావిడి పడిపోతుంది, అన్నయ్య రండి మీరు, పెద్దన్న రండి మీరు, నేను చూస్తాను నేను చేస్తానంటే ఎంత మోటివేషన్. అమ్మాయి కూడా ఎక్కడో మరి ఆ మాధురి మరి ఇక్కడ పిలిచారు మేము చూడలేదు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ కూడా వాళ్ళు ఆ పెద్ద పెద్ద లెవెల్లోకి వెళ్ళక ముందు మా నాన్నగారితో పాటు కలిసి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి తలా 1 లక్ష, ఒక సంఘానికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు చేతైన కాడికి అందరితో ఇప్పించి ఆయనకి ఇదే కార్యక్రమం అనమాట. దాదాపు 50, 55 ఏళ్ళకి ఆయన రిటైర్ అయిపోయారు. ఇక మా పెద్దన్నయ్య గారు ఇక మొదలు పెట్టారు కదా కాంట్రాక్ట్ చేయడం, ఇక మా అందరిని చూసుకోవటం మొదలు పెట్టేసరికి ఆయన ఫ్రీ అయిపోయారు. ఇక అందుకని ఈ కమ సంఘాలు వాటి మీద పడి గూడూరు వారి వరకు, వణుకూరు, తర్వాత కొంత ఏరియా వరకు తెలిసింది మాకు. ఈవిడ మాధుకే మరో ఈవిడ ఒక మోటివేషన్ మీకు కూడా. ఆడపడుచు మన ఇంటి ఆడపడుచండి, మన ఎదురు వారికి కూడలు, కానీ మేము గూడూరు అని పెట్టేసామండి. యాక్చువల్గా ఇంత మాకు బ్యాక్ బోన్ అక్క కొంచెం ఇన్స్పిరేషన్, ఇక్కడ పెడితే కారణం ప్రధాన కారణం అక్కడండి. లేకపోతే మేము గుంటూరు విజయవాడ అనుకున్నాము. ఇక్కడ ఈ స్థల పురాణం బాగుంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తే గిరిజన అభివృద్ధి బాగా చెందుతుంది అని చెప్పి ఆలోచన చేసి మారుమూల ప్రాంతం అయినా సరే అక్క దీనికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండి. ఇక్కడ ప్రోగ్రామ్ అండి, అసలు లేకపోతే మనం ఏ టౌన్లోనే ఎక్కడ కలుసుకునేవాళ్ళం. దానికోసం అక్కకి ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. అక్క వాళ్ళు వచ్చేసరికి గరికిపాడు అండి, అయితే వీళ్ళు గుంటూరులో ఉంటారండి, బావగారు టీచరు, రాలేదండి ఈరోజు. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం ఇవాళ పెట్టాలనుకుని అనుకున్నప్పుడు మేము 13వ తారీఖు కలిసాం హైదరాబాద్లో మా ఇంట్లో అన్నయ్య గారితో కలిసాం. అప్పుడు 13 మంది 12 మంది వచ్చారు కుర్రాళ్ళు, ఈ 5 బ్యాచ్. అదే చెప్పారు కదా మన కోటేశ్వరరావు 5 ఏళ్ళు ఇట్లా పెట్టుకోవాలి, పిడికిలు బిగిస్తే చాలా స్ట్రాంగ్ అవుతామని ఈ 5 దాని బిహైండ్ ఉన్నారు అనమాట. అంత గట్టిగా
కుర్రాళ్ళు చాలా మోటివేట్ అయ్యారు. ఇప్పుడు పెద్దలందరికీ కూడా ఇది ఒక మోటివేషన్, ఎందుకంటే వీళ్ళు మనం చేయలేము, మేమే చేయలేకపోయాం కదా. మరి కుర్రాళ్ళు చేసినప్పుడు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లా చేసిన తర్వాత ఈ అన్నయ్య గారికి చెప్పి సరే సార్, ఇవాళ మనం కొంగలకి అందరూ వస్తారు కదా, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు, విలేజెస్కి వస్తారు మన దగ్గర. అందులో ఈ అమరావతి సెగ్మెంట్లో కూడా చాలామంది ఉన్నారు, గూడూరు వాళ్ళు, గణపురం కానివ్వండి, అబ్బరాజపాలెం కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరినీ మనం కలుపుకుని ఒక కార్యక్రమం చేద్దామంటే నేనైతే ధైర్యం చేసేవాడిని కాదు. మా అన్నయ్య గారు వెనకండి, వీళ్ళందరికీ కుర్రాళ్ళందరికీ మీరు ఎట్లా ఏ లెవెల్కి వెళ్తే ఆ లెవెల్కి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక ఆవిడకి వీళ్ళందరికేమో ఈవిడ అక్కగారు అమ్మాయి బాగా సపోర్ట్ చేసేసరికి వీళ్ళకి కొండంత బలం వచ్చేసింది. చేసేసారు మొదలు పెట్టేద్దామని చెప్పి అంతా కూడా 5 రోజులు 10 రోజులు 8 రోజులు అయినా వీళ్ళు మొదలు పెట్టేసి అంత స్పీడ్గా. ఇక మా అన్నయ్య గారు ఏం చేశారంటే ఇక నిన్న మొన్న ఈ 3 రోజులు చేశారు, వేరే కార్యక్రమం ఏమీ లేదు. ఆయన వ్యాపారం అయ్యింది పక్కన పెట్టేసి అసలు ఏం చేయాలో, ప్రోగ్రామ్ ఎట్లా చెక్అవుట్ చేయాలి, ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఎవరెవరికి మనం సన్మానించుకోవాలి, పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కుర్రాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ఇక నిన్న మార్నింగ్ మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాము. వచ్చేసి ఈ కార్యక్రమం ఇంతమందిని కలవటం అంటే నిన్న వణుకూరులో కూడా మా వణుకూరు కాదు, మా నేటివ్ ప్లేస్ వణుకూరు కాబట్టి ఆ ఊర్లో గూడూరు వారి వీధిలో మా తాతగారు అమ్మేసినటువంటి స్థలం మళ్ళీ మేమే కొనుక్కొని మా మేనత్త గారి పిల్లలు అందులో ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ కూర్చుని 15 మంది నిన్న సాయంత్రం 14-13 మంది ఉన్నారు. నిన్న సాయంత్రం అక్కడ కూర్చుని గూడూరు వాళ్ళే మొత్తం అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర గారు కూడా కొంత మాట చెప్తారు ఇందులో. అక్కడ వణుకూరులో ఒక 32 సెంట్ల భూమి ఉంది, అంటే గూడూరు వారి పొలాల మధ్యలో 32 సెంట్లు ఎవరిది కానీ భూమి ఉంది అక్కడ. ఆ భూమి ఉందని ఆ ఊళ్ళో వాళ్ళే మాకు చెప్పారు. అంటే మా వాళ్ళు అందరూ బంధువులే కానీ మాకు ఎక్కువ పరిచయాలు తక్కువ కాబట్టి, ఎక్కువ రాము కాబట్టి ఆ ఊరికి కూడా తక్కువ వస్తుంటాం, సంవత్సరం ఒకసారి రెండుసార్లు. వాళ్ళు చెప్తే ఆ భూమి 32 సెంట్లు, ఆ 32 సెంట్లు ఎవరిది కాదని, అది ఫ్రీ ల్యాండ్ అనమాట, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఒకళ్ళ ఆస్తి కాదు, అందరి దాంట్లో మిగిలిపోయినటువంటిది గూడూరు వారి పొత్తు ఆస్తి అది. కాబట్టి దాన్ని మనం తీసుకోవడానికి మా బోస్ గారు వచ్చారు, ఇప్పుడు వణుకూరు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ మోటివేషను, వాళ్ళందరూ ఏమన్నారంటే దాన్ని మనం తీసుకుని ఒకవేళ మనం కనుక గవర్నమెంట్ ద్వారా మనం తీసుకోగలిగితే ఆ ప్రాపర్టీని ఇక సుమారుగా 1500 గజాలు అవుతుంది. దాంట్లో ఒక చక్కటి ఏర్పాటు చేసుకుంటే, ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే మనకు ఒక అడ్రస్ ప్రపంచవ్యాప్తంగా వణుకూరులో గూడూరు వారి స్వయం ఆస్తి ఒకటి ఏర్పడుతుంది అనేసి వాళ్ళు ఆలోచన నిజమవుతుందా లేదా అనేది కొంతకాలం వెయిట్ చేయాలి. మనం చేసిన తర్వాత ఈ గ్రూప్ పెట్టేస్తాం అనుకోండి. అది దానికి బాగా ప్రోత్సహించారు. మా శ్రీ వెంకటేశ్వర గారు కూడా వచ్చారు కదా, ఇప్పుడు అదే అడవి రెక్కల నుంచి నాది వణుకూరు అని అనుకుంటున్నాను అనేసి ఆయన కూడా చాలా నిన్న సాయంత్రం 6 గంటల వరకు మాట్లాడుతూ ఉన్నారు, ప్రోత్సహించారు. అది బహుశా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ కూడా బహుశా ఈ వీకో నెక్స్ట్ వీక్లోనో ఈ రేపటి నుంచి వచ్చే వీక్లో వీళ్ళు ప్రయత్నం చేస్తారని మనం ఆశిద్దాం. ఇంతవరకు ఇప్పుడే వచ్చారు వణుకూరు వాళ్ళు మొత్తం మీద లేటుగా వచ్చినట్టున్నారు, 10-15 మంది బ్యాచ్. అందరికీ స్వాగతం. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మరి ఇదే విషయం, ఈ గూడూరు ఆత్మీయ సమ్మేళనానికి బిహైండ్ జరిగినటువంటి స్టోరీ ఇది. కాబట్టి కుర్రాళ్ళందరినీ మనం ప్రోత్సహిద్దాం, చేసినంత సహాయం చేద్దాము, సపోర్ట్ చేద్దాం, మోటివేట్ చేసి వీళ్ళందరినీ మనము ముందు నడిపిస్తూ మనం వెనక నుంచి పుష్ చేస్తూ ఉందాము, సరిపోతుంది. అంతవరకు ఇది ఇంతవరకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదరావు గారికి ధన్యవాదాలు అండి, తమ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు.